గజ్వేల్ మండలంలో కుమ్మర సంఘం సభ్యులో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తమకు అన్ని విధాలా ఆదుకోవాలని, వారి వృత్తిని ప్రోత్సహించడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గజ్వేల్ పట్టణంలో కుమ్మరులకు ఒక సమావేశ మందిరం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోదిన్, కౌన్సిలర్లు దుంబాల లక్ష్మీ కిషన్ రెడ్డి మరియు ఇతర నాయకులు, కుమ్మరి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని కులవృత్తులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు గజ్వేల్ పట్టణంలో జరుపుకుంటున్న ఈ సమావేశంలో ముఖ్యంగా ఇక్కడ దాదాపు 5 గుంటల భూమి ఉన్నది. దీనికి సంబంధించిన ఒక కుమ్మరి సంఘం కావాలని గౌరవ మంత్రి వారి దగ్గరికి నేను వాళ్ళని పెద్దలను తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అది త్వరలోనే ఖచ్చితంగా మన గజ్వేల్ పట్టణానికి కుమ్మరి సంఘానికి చేస్తారని చెప్పారు. వాళ్ళు మరొకసారి గౌరవ మంత్రి గారిని పోయి కలుస్తాము. మీ అందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ముఖ్యులు అయితే ఎవరున్నారో వాళ్ళు పోయి తీసుకుని కలుస్తాం. కలిసి వారికి ఇదే స్థలం కాకుండా ఇంకా ఎక్కడన్నా ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కువ ఇచ్చి మంచి పెద్ద విశాలంగా గజ్వేల్ మండల స్థాయి కాబట్టి విశాలంగా సిద్దిపేట అయితే ఎట్లయితే చేశారో గజ్వేల్లో కూడా మాకు అంత స్థలం కావాలి. అలాంటి అన్ని నిధులు ఇచ్చి మా గజ్వేల్కి కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుదాం. ఖచ్చితంగా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం.